హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ సిక్స్టీ రాజకీయం ఎప్పుడు ఎటువంటి రంగు పులుముకుంటుందో ఎవరికీ తెలియదు తనకి తన మన తారతమ్య భేదాలుండో బంధువులు బంధు ఇతరులైన సంబంధం ఉండదు ఎవడైనా ఒకటే వారికి కావలసిన అవసరాల కోసం వారు ఎవరినైనా వాడుకుంటారు వాళ్ళే రాజకీయ నాయకులు అంటే అన్న విషయం అందరికీ తెలిసిందే రాజకీయం అంటేనే అది ఎప్పుడు ఎవడు ఏ నాయకుడు ఎలా మారుతాడో ఎవడికి తెలియంది రాజకీయ నాయకుడు ఎవడు ఎవరితో ఎప్పుడు పొత్తులు పెట్టుకుంటాడో ఎవడు ఎవరితో గొడవ పడతాడు ఎవడి ఏ స్ట్రాటజీని తన పార్టీకి అనుకూలంగా మార్చుకుంటాడో తన ఎదుగుదలకు ఉపయోగించుకుంటాడో వాడే రాజకీయ నాయకుడు దీనికి లింగ భేదాలు లేవు అటు లేడీస్ అయినా ఇటు జెంట్స్ అయినా రాజకీయ నాయకుడు అంటే వాడి ఆలోచన వాడి విధి విధానాలు ఒకే విధంగా ఉంటాయి ఎక్కడ తొక్కాలి ఎక్కడ నొక్కాలి ఎక్కడ దోచేయాలి ఎవరిని ముంచేయాలి ఎంతవరకు లాగేయాలి ఇదే రాజకీయ నాయకుల యొక్క స్ట్రాటజీ అధికారంలో ఉంటే ఒక రకంగా అధికారం పోతే ఇంకో రకంగా అడుగులకు మడుగులెత్తు ఏ ఎండకి ఆ గొడుగు పట్టు జీవించడమే రాజకీయం అంటే అనేది వాస్తవం అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే విజయ డైరీ ఇది ఒక సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ ఇందులో మోర్ దాన్ ఒక ఏడు వందలకు పైగా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఎంతో మంది రైతులు పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ ఈ విజయ డైరీకి అమ్ముకొని బ్రతికేవారు ఉన్నారు ఈ విజయ డైరీ చాలా చాలా మంచి పేరు ఉన్నటువంటి విజయ డైరీ ఈ విజయ డైరీకి ఈరోజు భూమా అఖిలిప్రియ రావడం జరిగింది ఎందుకు వచ్చారు అంటే విజిట్ చేయడానికి వచ్చారు జరుగుతున్న తప్పులు అన్యాయాలు అక్రమాలని ఎదిరించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడటానికి వచ్చారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇప్పుడు అధికారం దక్కి మూడు నెలలు నాలుగు నెలలు అవుతున్న టీడీపీ పార్టీ దాంట్లో అఖిలప్రియ గారు ఒకరు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియ గారికి అక్కడున్న ఆస్తులు అక్కడున్న పొజిషన్స్ అన్నీ కావాలి అందుకు అనుగుణంగానే ఒక ప్రణాళిక ప్రకారం విజయ డైరీలోకి ఎంటర్ అయ్యారు భూమా అఖిలప్రియ గారు ఎంటర్ అవటం అవటమే ఎన్టీఆర్ ఏదో శిలాఫలకం అంట అది మురిగ్గుంటలో పడేసారంట ఆ శిలాఫలకాన్ని తీసిపించి ఆ మురిగ్గుంటలో పడేసిన దాన్ని తీయించంట ఈవిడ పాలతో కడిగి శుద్ధి చేశారు డ్రామా నెంబర్ వన్ ఆ శిలాఫలకాన్ని ఫలకాన్ని ఈవిడ మురిగ్గుంటలో దిగి తీసిందా లేదు అక్కడ అలా పెట్టుంది దాన్ని ఎప్పటి నుంచో ఎంప్లాయీస్ చూస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి దాన్ని పట్టించుకోరు నువ్వు కొత్తగా వచ్చావు ఇష్యూ చేయాలనుకున్నావు కాబట్టి సో కాల్డ్ పొలిటీషియన్ భూమా అఖిలప్రియ గారు పాలతో అభిషేకం చేసి మరి శిలా ఫలకాన్ని కడిగారు అబ్బా అద్భుతంగా ఉంది అక్కడ తాగారా లోపలికి నడుచుకుంటూ వచ్చారు ఎంప్లాయీస్ని అందరినీ పలకరించుకుంటూ వచ్చారు అక్కడ ఫోటో గ్యాలరీ చూశారు ఇప్పుడు చైర్మన్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు చైర్మన్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలి సభ్యత సంస్కారం బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మినిమం కట్టసి ఒక వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చే కట్టసి ఉంటే నువ్వు చైర్మన్ రూంలోకి వెళ్ళినప్పుడు చైర్మన్ సీట్లో నువ్వు కూర్చోకూడదు ఎందుకంటే నీకంటూ ఎదురుగా సీట్లు నువ్వు అక్కడ కూర్చోవాలి ద చైర్మన్ షో కాల్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు అని నేమ్ ప్లేట్ టేబుల్ పైన అంత పెద్దగా కనిపిస్తూ ఉంటే అతనికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ పొజిషన్లో కూర్చుని ఆకు దగ్గ భూమా అఖిలప్రియ ఎవడిచ్చాడు అది తప్పు కాదా నీ ఎమ్మెల్యే సీట్లో కూర్చోవడానికి కూర్చుంటే నువ్వు ఊరుకుంటావా భూమా అఖిలప్రియ అని చాలామంది ప్రజలు మనసులో అనుకుంటూ కొంతమంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో గట్టిగా వాదిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఏదైతే చైర్మన్ రూమ్ ఉందో ఆ రూమ్లో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫొటోస్ ఉండటం జరిగింది చైర్మన్ బ్యాక్ సైడ్ చైర్మన్కు ఆపోజిట్ వాల్ పైన నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆ ఫోటోలు ఉండటం కూడా జరిగింది బట్ దాన్ని హైలైట్ చేయరు ఎందుకంటే చైర్మన్ ఆపోజిట్ వాల్ పైన ఉన్న ఫొటోస్ గురించి భూమా అఖిలిప్రియకి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు భూమా అఖిలప్రియ అక్కడికి వచ్చింది ఎందుకంటే ఇష్యూ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు భూమా అఖిలిప్రియని తీసి పక్కన పడేశాడు ఎటువంటి న్యూస్ లో కానీ ఎటువంటి వార్డులో కానీ భూమా అఖిలప్రియ అనే ఒక పొలిటిషియన్ని అందరూ మరిచిపోయారు బట్ ఇప్పుడు మళ్ళీ భూమా అఖిలప్రియ ఫామ్ లోకి రావాలి అందుకు ఒక స్ట్రాటజికల్ ప్లే కావాలి ఆ ప్లేకి వాడుకున్నదే విజయ మిల్క్ డైరీ వెళ్ళింది మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు పెట్టలేదు మా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎక్కడ ఎందుకు పెట్టలేదు అది చైర్మన్ రూమ్ చైర్మన్ ఇష్టం పెట్టుకుంటే పెట్టుకుంటాడు లేకపోతే లేదు అని అవన్న చెప్పొచ్చు కదా దానికి ఆన్సర్ లేదు పచ్చపిల్లలు అచ్చెన్నాయుడు గారు ఎందుకు పెట్టలేదు అంటుంది నువ్వు కూడా పిల్లలు తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే పెడతారేమో భూమా అఖిలిప్రియ గారు పచ్చపిల్లలు తీసుకెళ్ళండి మరి వెళ్ళేటప్పుడు అందరూ ప్రతి ఆఫీసులో పచ్చపిల్లలు తీసుకెళ్తే రెస్పెక్ట్ ఇస్తారని చెప్పారు కదా అలాగే ఇప్పుడు కూడా ఇది పచ్చపిల్లలు తీసుకుని వెళ్ళవలసింది వారు ఏ ఫోటోలు పెట్టుకుంటే నీకు ఎందుకు ఫోటోలు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు భూమా అఖిలిప్రియ గారు చైర్మన్ చైర్లో కూర్చునే ఆ హక్కు నీకు ఎవడిచ్చాడు ఏ ఫోటోలు పెట్టుకుంటే నీకెందుకు నువ్వే కావండి నువ్వు తీసుకొచ్చి ఫోటోలు పెట్టుకో నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు నీ ఫోటో పెట్టుకో అని ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ విజయ మిల్క్ ప్రోడక్ట్స్ విజయ డైరీ చైర్మన్ ఉన్నారో ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇప్పుడు రాజ్యాంతం ఏంటి ఇప్పుడు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో అతను ఎవరో కాదు భూమా అఖిలప్రియ యొక్క మే మామ భూమా అఖిలప్రియ గారి యొక్క మామ ఆయన చైర్లో కూర్చుంటే ఆయన ఫోన్ చేస్తే ఈవిడ మాట్లాడే విధానం నువ్వేంటి నా చీరలోంచి నువ్వు ఎవడసలా అని ఈవెడ మాట్లాడుతుంది సిగ్గు లేకుండా పక్కనోటి చీరలో కూర్చుంది భూమా అఖిలిప్రియ వాడి చీరలో కూర్చొని ఆ చైర్మన్ చీరలో కూర్చొని అతన్నే రౌడీజన్ చేసే ఆవిడ ఈవిడ ఏటి వెళ్తుంది అసలు రాజకీయం ఒక అధికారి చైర్లో కూర్చున్నప్పుడు మినిమం పర్మిషన్ తీసుకోవాలనే సెన్స్ లేకుండా పొలిటీషియన్స్గా ఎలా ఎదిగారు బుర్రా బుద్ధి పనిచేస్తున్నాయా లేవా అని ప్రెస్ మీట్ పెట్టి చెడ మడ పడేశారు ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మామగా వస్తావా నాకు మామగా ఫోన్ చేసావా గా ఫోన్ చేసావా అని అడుగుతున్నావు భూమా అగ్లిప్రియ నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా కోడలుగా వచ్చావా కోడలుగా వస్తే మామ చైర్లో కూర్చోవు అది ఎమ్మెల్యేగా వస్తే నీకంటూ ఒక చైర్ ఉంటుంది లేదంటే పర్మిషన్ తీసుకొని ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవు నీ ఇష్టానుసారంగా ఎవరింట్లో పెడతాయో వాడింట్లోకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి ఈ చైర్ నాదే ఏ చైర్ పెద్దతుంటో ఆ చైర్లో కూర్చుంటావా ఇదా పద్ధతి అక్కడ నా పేరు నా పేరు నేమ్ ప్లేట్ ఉంది టేబుల్ పైన అది కూడా తెలియదా సంస్కార ఈనురాలా అన్నట్టుగా ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి భూమా అఖిలిప్రియని గడ్డగడ్డ లాడించిన విషయం తెలిసిందే ఇప్పుడంతా ఈ స్కెచ్ అంతా ఎందుకు ఎస్వి జగన్మోహన్ రెడ్డిని ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించి వీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ తమ్ముడిని ఆ చైర్మన్ పదవిలో పెట్టాలన్నదే భూమా అక్లిపి యొక్క స్కెచ్ అందుకోసమే ఇంత రాద్ధాంతం చేస్తుంది అనేసి తెలుస్తుంది అంతేకాదు అక్కడి నుంచి అందరూ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుంది ఆ ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఫోటో అచ్చెన్నాయుడు గారు ఫోటో పెట్టాలి కదా పెట్టకపోతే ఎలాగా నేను అంతేకాదు శిలా పలకాన్ని పక్కన పడేశారు ఆ శిలా పలకాన్ని నేనే పాలతో కడిగాను కాబట్టి ఒక రిటర్న్ కంప్లైంట్ రాసి ఇస్తున్నాను తీసుకోండి రిటర్న్ కంప్లైంట్ దేని గురించి రాసిస్తున్నారు మీకు కూర్చొని కూర్చొనిచ్చినందుక లేదంటే చైర్మన్ సీటు వెనుక చంద్రబాబు నాయుడు గారి ఫోటో పచ్చపిల్ల నాయుడు గారి ఫోటో పెట్టనందుక అని నెటిజన్లు బీవత్సంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అధికార మతంతో కొట్టుమిట్టాడుతూ నువ్వేం చేయాలనుకుంటున్నావో మాకు తెలుసు నీ ఆటలు నా దగ్గర సాగవు నాకు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది నన్ను ఎవడూ ఈ విజయ డైరీ చైర్మన్ పదవి నుంచి కదిలించలేరు నేను వచ్చిన తర్వాత నాలుగు కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు టర్న్ ఓవర్ పెంచాను అది నా సక్సెస్ దట్ ఈస్ మై స్టామినా అంటూ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా నేను మంచిోండు కాబట్టి నేను వదిలేస్తున్నా నా మనస్తత్వం నీలాగా చంచలమైనది రౌడీజన్ చేసేది కాదు సొంత రాచి రాచిరంపాన్ని పెట్టే క్యారెక్టర్ నేది నాది అటువంటి క్యారెక్టర్ కాదు అందుకే నేను నీ ఎటువంటి కేసు పెట్టకుండా వదిలేస్తున్నా అంటూ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే విజయ డైరమీ డై విజయ డైరీ చైర్మన్ గారు ఉన్నారో ఆయన మీడియా ముఖంగా అందరికీ చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అఖిలిప్రియ చేసింది కరెక్ట్ అని మీరు నమ్ముతూ ఉన్నారా ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఒకరి చైర్లో కూర్చోవచ్చా చైర్మన్ చైర్లో కూర్చోవచ్చా కూర్చుంటే ఎక్కడ ఏ విగ్రహాలు ఏ బొమ్మలు పెట్టాలో ఈడ అందుకోసం ఎమ్మెల్యే అయింది భూమా అఖిలిప్రియ ఏ కొంపలో ఇంకా నయం ఎవరన్నా ఇంటికి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదు ఇల్లు ఖాళీ చేయండి అనే స్థితికి దిగదారేలా ఉన్నారు వీళ్ళంతరం సో ఇప్పుడు నేను టోటల్గా చెప్పాలనుకున్నది ఒకటే సొంత మామనే ఇంత విరోధిగా చేసుకుంటూ మీడియా ముందు అన్పాపులర్ చేసి ఒక అధికారం అనే గర్వం తలకెక్కి సొంత మామనే ఆయన చేరులో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారే భూమా అఖిలప్రియ అంటే ఎంతవరకు కరెక్ట్ అభిమానం ఎవడుకుంటే వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం కావున వెళ్ళి ఫోటోలు పెట్టుకో నువ్వు చైర్మన్ అన్నప్పుడు నా సీట్లో మీరు కూర్చోలేదా నా సీట్లో సో ఆ సీట్లో కూర్చోవాలంటే మేనగోడలుగానా కాన వచ్చి అడుక్కుండానే కూర్చోవు అధికార హోదాలో వచ్చి పోలీసులు తీసుకొని వచ్చి చైర్మన్ సీట్లో కూర్చునే హక్కు నీకు ఎవరిచ్చారు అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇలా రాజకీయ నాయకులు పర్సనల్ ఎజెండాలతోటి స్వలాభం కోసం సొంత వారిపైనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే మనం ఏం చేయాలి మనం ఎంత ఒకసారి ప్రజలంతా ఆలోచించండి ఇది ఈరోజు టాపిక్ భూమా అఖిలప్రియ రవిడీజం చూస్తూనే ఉండండి పోస్ట్ త్రీ సిక్స్టీ మీకు వీలైతే మా కంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ ఓ సైనింగ్ అఫ్ Thank you so much.